हलवा चेसे विधानम गोधुमलु 200 ग्राम्स नाल रोजल किंदट नानी पेटिनेवि उदयमु नाइट नीलते मार्ची मार्ची नीटुगा चेसी पेट्टू उंडाली పెట్టినాక నాలుగో దినాన మంచిగా ఒక 5-6 సార్లు వాటర్తో కడిగి అన్నీ ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాక మా ఇంట్లో రోల్ది అవైలబుల్ లేదు. మా ఇంట్లో రోల్ లేనందువల్ల నేను మిక్సీలో వేస్తాను గోధుమ పాలు అంటే పిండి ఏం చేయాలి పడాలా ఇది మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ పాలు తీయాలా మళ్ళీ పాలు గోధుమ పాలు గోధుమ అట్లా ఎన్నిసార్లు తీయాలి గోధుమ పాలు పిండి నుండి రెండు సార్లు అంటే ఈ గోధుమలు ఎన్ని రోజులు నానబెట్టాలి నాలుగు రోజులు నానబెట్టి డైలీ నైట్ టైం వాటర్ చేంజ్ చేస్తాం మార్నింగ్ నైట్ రెండు సార్లు మార్నింగ్ నైట్ నీళ్ళు చేంజ్ చేస్తాం ఎందుకంటే స్మెల్ వస్తుంది కాబట్టి స్మెల్ వస్తుంది ఓకే ఆ తర్వాత నాలుగో రోజు అంటే మొత్తం ఎన్ని అవర్స్ పెట్టాలి గోధుమలు మొత్తం 74 అవర్స్ 74 అవర్స్ నానబెట్టాలి గోధుమలు ఆ తర్వాత శుభ్రమైన నీళ్ళతో కడుక్కొని 5-6 సార్లు వాటర్ తో మంచి కడగాలి మంచి కడిగి ఆ తర్వాత మిక్సీ ఉంటే మిక్సీ లేకుంటే రుబ్బుతేనే మంచిది కాకపోతే మాకు మీ రుబ్బడానికి వీలు లేక మిక్సీ అంటే ఇది మాడుగుల స్పెషల్ ఆ హల్వా మా అమ్మమ్మ గారి ఊరు మాడుగుల మాడుగుల అంటే మాడుగులలో మాడుగుల హల్వా 80 కిలోమీటర్స్ అక్కడ ఫేమస్ మా అమ్మమ్మ గారి ఊర్లో మాడుగులలో జీ మాడుగుల ఈ హల్వా ఫేమస్ మిక్సీ కొంచెం పెట్టేదాన్న ఆ పిండి పడాలా
మా చిన్నతనాన్న మా మామయ్య మా అమ్మమ్మ ఇంట్లోనే తయారు చేస్తుంది. మొత్తం మీరు ఎన్ని జొన్నలు నానబెట్టారండి? జొన్నలు కాదండి, గోధుమలు. గోధుమలు సార్, ఎన్ని గోధుమలు నానబెట్టారు? 200 grams. పాలని మళ్ళీ ఒకసారి వడదీసుకోవాలి. మిక్సీ పట్టిన పాలని వడదీసుకోవాలా? జల్లడ పట్టిన పాలని మళ్ళీ ఒకసారి నీట్గా ఒక 2 గ్లాసులు అన్ని వాటర్ మళ్ళీ పాలల్లో కలుపుకోవాలి. 2 గ్లాసెస్ నీళ్ళు మళ్ళీ దీంట్లో కలపాలన్నమాట. కలిపి ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి. మీరు మొత్తం ఎన్ని జొన్నలు వేసింది? 200 గ్రామ్స్ గోధుమలు. గోధుమలు సారీ, గోధుమలు కదా, జొన్నలు జొన్నలు అని అనకూడదు. ఓకే, 200 గ్రామ్స్ గోధుమలు వేసింది. దాన్ని మిక్సీ చేసాక దాంతో వచ్చే పాలతోటి మా దాంట్లో 2 గ్లాసెస్ కలిపినమాట పాలు. వాటర్ కలిపి ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి. వాటర్ కలిపి పాలల్లో వాటర్ కలిపి పక్కన పెట్టేయాలి. హాఫ్ అన్ అవర్ అయినాక ఏం చేయాలి ఇప్పుడు? మనం వేసిన వాటర్ పైన వచ్చేస్తుంది అన్నమాట. ఇది తీసేయాలి, పారబోయాలి ఈ వాటర్ మొత్తం. హాఫ్ అన్ అవర్ తర్వాత కింద పాల కాడికి పెట్టేసుకొని పాలు ఇదే వచ్చేది. ఎన్ని గ్లాసులు వాటర్ రాయాలి? మళ్ళీ 2 గ్లాసులు వాటర్ వేసి మళ్ళీ ఒక 1/2 అవర్. మళ్ళీ ఒక 1/2 అవర్ పెట్టాలా? ఇట్లా చిక్కగా ఇట్లా వస్తుంది.
ఏంటంటే పాలు స్మెల్ రాదన్నమాట మంచిగా. స్మెల్ రాకుండా ఈ విధంగా చేయాలన్నమాట. దీని ప్రాసెస్ ఇది. మళ్ళీ హాఫ్ అవర్ పెట్టాలా? హాఫ్ అన్ అవర్ పెట్టాలి. పారబోయాలి. ఓకే. ఈ పైన వచ్చిన వాటర్కి ఇప్పటికి ఇది మూడోసారి తీయడం. మళ్ళీ హాఫ్ అన్ అవర్ అయినాక ఇంకేం లేదు. ఇంకా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయినాక ఈ వాటర్ అనేది పైన ఉన్న వాటర్ తీసేయాలి. ఇట్లా తీసేసి పడేయాలి. మూడు సార్లు చేయాలి ఇలా. ఇప్పుడు వచ్చిన పాలు అంటే ఇదంతా ఎందుకు చేయడం? స్మెల్ రాకుండా ఇకనా? ఇది పాలు చిక్కదనం కింద ఆగిపోతుంది అన్నమాట. కలిపి కింద చిక్కన అడుగుకి ఆగిపోతుంది. ఇదంతా ఇక్కడ చేసి గ్లాస్లో కొంత తీసుకోవాలి. పాలా? పాలకి గ్లాస్లో కొంత తీసుకోవాలి. కొలతనా ఇది? ఒకటి రెండు గ్లాసులు పాలు. రెండు గ్లాసుల పాలకి గ్లాసుకి ఒకటిన్నర పాల వాటర్. గ్లాస్కి ఒకటిన్నర వాటర్ అంటే ఇప్పుడు మనకు రెండు గ్లాసులు అయినా కాబట్టి మూడు గ్లాసుల వాటర్ కదా. మూడు గ్లాసులు లోన స్పూన్ ఉంది. బాండీలు ఏం చేయాలి ఇప్పుడు? కొద్ది నెయ్యి వేసి గోడపి ఈ బాదం వేసుకోవాలి. నెయ్యిలో నెయ్యా ఇది? బాదం ప్లస్ గోడలు అంటే ఎర్ర కావాలా? కొద్దిగా బ్రౌన్ కలర్ కావాలి. ఇది వేస్తేనే హల్వాలో చాలా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా బ్రౌన్ కలర్ రావాలా? ఇది 400 గ్రాము షుగర్ తీసుకోవాలి. 400 గ్రాము షుగర్ అంటే 400 గ్రాము ఎందుకు తీసుకోవాలి? డబుల్ వేయాలి. డబుల్ వేయాలి. దేనికి డబుల్ వేయాలి? షుగర్. దేనికి డబుల్? హల్వా. ఏం తీసుకుంటే డబుల్ వేయాలి? గోధుమలు 200 గ్రాములు అయితే షుగర్ 400 గ్రాములు తీసుకోవాలి. లేత పాకం వచ్చేంత వరకు అట్లా నెయ్యి దాంట్లోనే వేయాలి పాకం. కొద్దిగా ఉంది కదా నెయ్యి, అదెంత? ఇది చిక్కగా చేసి ఇందులో యాడ్ చేయాల్సి వస్తుంది. అంటే అది పక్కన షుగర్ ఎందుకు? అది పక్కన కొద్దిగా చిక్కదనం చేయాలి. ఇది కలర్ రావాలి. ఇది కలరా? కలర్ వస్తుంది.
ఈ విధంగా మంచి పాకం చేయాలి. అది సపరేట్ ఎందుకు అర్థం కాలేదు నాకు, కలర్ కోసం. అది చక్కెర పాకం, ఇది చక్కెర పాకం. వచ్చిందా తీగా పాకం? తీగా పాకం వచ్చిందా? కలుపుకుంటే కదా స్టవ్ బంద్ చేయాలి. ఇంకా కలుపుతూ పోవాలి, కలుపు స్టవ్ పెద్ద పెట్టి కలుపుతూ పోవాలి. ఎంతసేపు ఇలా కలపాలి అంటే కలుపుతూనే పోవాలి. ఇంకా ఇందులో కలపాలి ఆ కలర్ అయిన పాకం, దీంట్లో కలపాలి. ఇలా కలుపుతూనే ఉండాలా, గట్టి చిక్క అవుతుంది కదా, హల్వా అవుతుంది. ఇదేమిటి నెయ్యా? నెయ్యి ఎంత తీసుకోవాలి? నాలుగు వందల గ్రాములు నెయ్యి. ఇలాచి పౌడర్ తీసుకోవాలి. ఇలాచి ఎంత వేసుకోవాలి పౌడర్? ఎంత ఇలాచి, ఎంత పౌడర్ ఉంది? ఎంత షుగర్ యాడ్ చేసి మిక్సీలో వేసి, షుగర్ యాడ్ చేసి ఐదారు ఇలాచీలో వేసి మిక్సీ చేయాలి. ఆ పౌడర్ దీంట్లో వేయాలి. నెయ్యి మొత్తం ఎన్ని గ్రాముల నెయ్యి? 400 గ్రాముల నెయ్యి.
నెయ్యి మొత్తం వేస్తూనే పోవాలా ఇలా ఆ 400 గ్రాములు కలుపుతూ పోవాలి వేస్తూ పోవాలి కలుపుతూ పోవాలి వేస్తూ పోవాలి గ్రాములు నెయ్యి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కదా నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ 400 గ్రాములు నెయ్యి మధ్య మధ్యలో బంకలాగా తయారు కావాలి గట్టిగా హల్వా అంత హల్వాలాగా నెయ్యి 400 గ్రాములు లేకపోతే 500 గ్రాములు ఒక బండి మొత్తం ఇట్లా క్లీన్ చేసి నెయ్యి వేయాలన్నా దగ్గరకు అయ్యేటప్పుడు కొద్దిగా బాల్స్ లాగా వస్తుందేమో ఒకసారి ఇట్లా చూసుకోండి కొద్దిగా తీసి కొద్దిగా తీసుకొని చిన్న ప్లేట్లు వేసుకొని చిన్న ప్లేట్లు వేసుకొని బాల్స్ లాగా వస్తుందో లేదో చూసుకోవాలా చూసుకో దీన్ని ఏం చేయాలి బాల్స్ లాగా చూసుకోవాలి అయితే ఇది దగ్గరకు అవుతుంది అన్నట్టు ఇది కాల్తుంటది కొంచెం చూసి జాగ్రత్తగా బాల్స్ టైప్ వస్తుందా లేదా ఇప్పుడు మనం చపాతీ పిండికి రౌండ్ ఇలా చేస్తాము ఆ టైప్ వస్తుందా లేదా చూసుకోవాలంట అంతే కదా ఇది బాల్స్ లాగా కొద్దిగా అయితే అయిపోతుంది ఇంకా బాల్స్ లాగా రావాలా గట్టిగా కావాలా ఇంకా కొద్దిగా రావాలి చచ్చా Thank you.
అయిపోతుందా దగ్గరికి? ఇంకెంత టైం పడుతుంది? ఒక 10 మినిట్స్. దగ్గర దగ్గరికి అయ్యడం వల్ల ఇవి కొద్దిగా మిక్స్ చేసి, ఏదది బాదము బాదము గోడంబి బాదం గోడంబి నెయ్యి ఇట్లా సైలెంట్ వచ్చేస్తుంది అన్నమాట లాస్ట్ అయిపోయేటప్పుడు. ఓకే, దాని ఏం చేయాలి? ఇప్పుడు ఈ బాండీ తీసుకోవాలా? ఇది బేషన్. బేషన్ తీసుకొని ఇట్లా పెట్టి అందులో వంకేయాలి. స్టవ్ మొత్తం నెయ్యితోటే నిండిపోయింది నాకు తెలిసి. సైడ్ అంతా ఉంటా ఇంకా కట్లపొయ్యి మీద చేస్తుంది ఇది యాక్చువల్గా. మనకి ఇక్కడ కట్లపొయ్యి మొత్తం ఇప్పుడు లేవు కదా. ఇదంతా నెయ్యి గట్టిగా అండి కదా. స్టవ్ పనిచేస్తుంది. ఈ సైడ్లకు ఉన్నది మొత్తం నెయ్యేనా? అంత నెయ్యి ఎంతసేపు ఆరాలి? ఇలా ఇట్లే పెట్టేయాలండి. ఈ నెయ్యి మొత్తం తీసేస్తుంది. ఎక్కువ అవడం వల్ల తీసేస్తుంది. అంటే మీరు 400 గ్రాముల కంటే ఎక్కువ వేసిన నెయ్యి? ఏం లేదు, 400 గ్రాములు అయినా ఎక్కువ నెయ్యి మనం ఎక్కువ తీసుకోవటం లేదు కదా హెల్త్ పరంగా. రెడీ. 1 అవర్ అయినాక పీసెస్ లాగా చేసుకొని తినేయడమే.